నమః శివాయ. ఇప్పటికైనా మీకు అర్థం ఏంటండి? ప్రకృతిని గౌరవించాలని. ఏదో ఒక మహత్తర శక్తి మనల్ని నడిపిస్తున్న సంగతి అర్థమైంటుంది. పెద్దల మాటలను గౌరవించకపోతే ఏమి నష్టం జరుగుతుందో కూడా మీ అందరికీ తెలిసి ఉంటుంది. అయినా ఒక చిన్న కథ, భారత భాగవత రామాయణాన్ని మీరు చదువుకుంటారు. రామాయణంలో వాలి సుగ్రీవులు అన్నదమ్ములు, వాళ్ళిద్దరూ గొడవపడ్డారు. సుగ్రీవుడు ఓడిపోయాడు. వెంటనే సుగ్రీవుడు మళ్లీ వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి భార్య, ఏమండి వద్దు, ఇప్పుడే వెళ్ళాడు, రక్తపు బరకలు కూడా ఆరుండవు, వెంటనే మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నా అంటే ఇందులో ఏదో ఒక మర్మం ఉంది, వద్దు అన్నది. భార్య మాట వెళ్ళలేదు. భార్య అంటే అర్థానికి వినాలి, వినకుండా వెళ్ళిపోయాడు అంటే వినాశకాలి విపరీత బుద్ధి. మంచి రుచించిన వెళ్ళాడు, యుద్ధంలో ఓడిపోయాడు, సరిపోయాడు. అలాగే సీతామహాసాధ్వీమణి గీత దాటద్దు అన్నారు, గీత దాటింది. అంటే దీని అన్నిటికేంటంటే పెద్దల మాటలను గౌరవించి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చెప్తున్న మాటలు, మీరు ఇంట్లో ఉండండి, సుఖంగా ఉండండి, ఎన్ని రోజులు కర్ఫ్యూ లాగా పెట్టామని రోజు ఇంట్లో ఉండండి, భగవంతుని ప్రార్థించండి, ఈ కరోనా వ్యాధి వెళ్ళిపోవాలని ప్రార్థించండి, బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు నడుచుకోకండి అని చెప్తున్నా, ఎవరూ వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నా, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. పెద్దలను గౌరవించినప్పుడే మనం బాగుంటాం, పక్కింటోడు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, యావత్ ప్రపంచము బాగుంటుంది. అతి తొందరలో ఈ కరోనా నుంచి మనందరం తప్పించుకొని క్షేమంగా ఉండాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ పెద్దల మాటలు గౌరవించండి.